Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈరోజు కూర్చోవడమే వాళ్ళ ఉద్యోగుల ప్రతినిధులు వస్తే మా వైపు నుంచి ప్రభుత్వ నిర్ణయం మేరకు మంత్రులు మిగిలిన ఒక ఫైనాన్స్ మినిస్టర్ గారు ఢిల్లీలో ఉన్నారు, సిఎస్ గారు ఢిల్లీలో ఉన్నట్టు ఈరోజు ఈవినింగ్ వస్తారు. ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురించి ఉద్యోగులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసే దీనికోసం కమిటీ ఉంది. ఆ ప్రాసెస్లో వాళ్ళకు వచ్చిన డౌట్లో లేకపోతే వాళ్ళకున్న అసంతృప్తితో వాళ్ళ క్వశ్చన్స్ ఏమంటే అది ఆన్సర్ చేసే ప్రయత్నం, లేదా దాన్ని డిస్కస్ చేసుకో ఫర్దర్ తీసుకొచ్చే ప్రతినిధులు మధ్యవర్తుల కింద అటు ఇటు చేసే చిన్న ప్రయత్నం ఈ కమిటీ చేస్తుంది అధికారికంగా. అందులో భాగంగానే ఈరోజు రమ్మనమన్నాం. నిన్న శశిభూషణ్ కుమార్ గారు డిఐడి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన ఫోన్ చేశారు. వాళ్ళైతే జీవోలు వాటిని ఇచ్చేస్తే తప్ప రాలేమనన్నారంట. కానీ జీవోలు ఇచ్చే అబేయన్స్లో పెట్టాలన్నా, ఇంకోటి చేయాలన్నా, రేపు నెగోషియేషన్స్ జరపాలన్నా, వాళ్ళ బాధలు చెప్పాలన్నా ఈ కమిటీతోనే డీల్ చేయండి అని ప్రభుత్వం నిర్ణయించాక ఈ కమిటీని మేము చేసేంతవరకు గుర్తించామంటే అది ఇంకా స్టేల్మేట్ పెంచడమే, ప్రతిష్టంభన పెంచడమే అవుతుంది తప్ప సాల్వ్ చేసినట్టు కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళు పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, వాళ్ళకి పూర్తి సంతృప్తి పరిచే ప్రయత్నమే జరిగింది, సంతృప్తి పడ్డారు కూడా. తర్వాత చిన్న చిన్న డౌట్లు ఏమైనా ఉన్నా వచ్చిన దానికి సంబంధించి అవి రిజాల్వ్ చేసే ప్రయత్నం చేయడానికే కమిటీ ఉంది. కాబట్టి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు ఏమేమి కావాలనుకున్నారో ఇక్కడే మాట్లాడచ్చు. రాలేమంటే రేపు వస్తారేమో చూస్తాం, మేమైతే వస్తాం. మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్తాం వాళ్ళు కన్వే చేయమని. విల్ బి రెడీ, సిటీలోనే అవైలబుల్గా ఉంటారు. రేపటికి ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వస్తారు, సిఎస్ గారు కూడా వస్తారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మేము రెడీ. జీఏడి సెక్రటరీ గారు ఫోన్ చేసి మీరు రండి అని చెప్పిన తర్వాత అది అధికారికంగా అనధికారం ఎలాగవుతామా? అదన్నీ ఇవన్నీ కూడా తీసుకుందాం కానీ భయం లేదు, మనకి ఇవన్నీ తీసుకెళ్ళదు. కానీ ప్రభుత్వం మరి ఇప్పుడు మా అభ్యర్థిగా చెప్పినట్టు ప్రభుత్వం తయారుగా ఉంది. దయచేసి ఇప్పుడున్న స్థానిక పరిస్థితులు మనం చూసుకుంటే కోవిడ్ ఓ పక్క, రాజకీయ పరిస్థితులు ఓ పక్క, ఇవన్నీ ఉన్నాయి. దయచేసి మేమైతే మనస్ఫూర్తిగా ఉద్యోగస్తులు అంటే ఎవరో పక్క కాదు, ఇది మంత్రభాగం, మనందరం ఒకటి ఈ ప్రభుత్వంలో, అందరం భాగస్వాములం. దయచేసి దీన్ని సాల్వ్ చేసి ఏది ఉంది ఏ సిస్టమ్ ఏది తీసుకోవద్దు అనేది మా రిక్వెస్ట్. మా కమిటీ ముందుకు ఎప్పుడు వచ్చినా మేమైతే రెడీగా ఉంటాం. మా జీఏడి ద్వారా కమ్యూనికేషన్ పోతుంది. రెండవది వాళ్ళకు వెళ్లాల్సిన మెసేజ్ ఏంటంటే సమాజంలో వేరే సెక్షన్ ఎవరైనా స్ట్రైక్ చేస్తుంది గవర్నమెంట్ తో డీల్ చేసినప్పుడు వాళ్ళు ఎక్స్టర్నల్ తిరిగారు కాబట్టి నేరుగా ఇలాంటి మాటలు మాట్లాడితే అవుతుంది. దాని పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, వాళ్లే తయారు చేసేవి, వాళ్లే అన్ని చేసేది, వాళ్ళ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్ దీనికి పోయినప్పుడు తప్ప ఇలాంటి మాటలు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరిబడి అవైలబుల్ అంటే శాంక్టిటీ ఏంటి, లెటర్ ఉందా, ఏ శాంక్టిటీతో ఇన్నాళ్ళు చర్చలు జరిగాయి, ఏ శాంక్టిటీతో ఇంతకుముందు డెసిషన్స్ అనేవి జరుగుతూ వచ్చాయి, ఇప్పుడు మాత్రం ఏం గొడవ వచ్చింది, మేము ఇది ఒప్పుకోమంటున్నారా, ఒప్పుకుంది ప్రతి మాట్లాడచ్చు. ఇదిగో ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పచ్చు. దాన్ని ఒకవేళ రెక్టిఫై చేయగలిగి చేస్తాం, లేదా కన్విన్స్ చేస్తాం. ఇప్పటికీ మేము అప్రోచ్ అదే ఉంటుంది. దీంతో పోదాల్చుకోవాలి, ఎందుకంటే లక్ష రకాల ప్రచారం జరుగుతుంటాయి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అటువైపు జరుగుతుంది, ఇవి వాళ్ళు చేస్తుంటారు. కొన్ని సెక్షన్స్ దీన్ని వాడుకోవాలని ట్రై చేయొచ్చు. కాబట్టి ఉన్న పరిస్థితి ఇది జరిగిందని, వాటెవర్ ఈ పరిస్థితుల్లో ఇంత బెస్ట్ చేయగలిగామనే ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంది. ఆ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్తూనే ఉన్నాం. దానికి సంబంధించి పబ్లిసిటీ ఇచ్చి ఇంటింటికి పంపడం ఉంటుంటుంది. ఎవరన్నా అటువైపు లేదు నష్టం చేశారంటే కాదు ఏదో న్యాయం చేశామని చెప్పే ప్రయత్నం ఎప్పుడు జరుగుతుంది. దీనికోసం అదే పెరిగేది ఈ ఉద్యోగులంతా ఇలాంటివి వాళ్ళని ఏదో ఏమంటారు ద్వేషిస్తున్నట్టు ఇంకోరా ప్రచారం, విష ప్రచారం చేయడం అలాంటివి జరగట్లేదు కదా. ఇంతవరకు వ్యవస్థను వాడుకుంటున్నారని వాళ్ళు ఆరోపణ చేశారు. వాళ్ళు లక్ష అనుకోవచ్చు, వాళ్ళు ఏదన్నా కూడా ఇటువైపు నుంచి ప్రభుత్వం కన్సిడర్స్ దెమ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. అలాంటప్పుడు వాళ్ళ మీద ఇంకోరి దగ్గర పోయి చెప్పుకోవాల్సిన అవసరం, చెప్పాల్సిన అవసరం లేదు, ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అది జరగదు కదా. ఈరోజుకు ముందే స్టాండ్ ఉంది, ఇప్పుడు అదే స్టాండ్ ఉంది, రిజాల్వ్ అయిందనే అనుకుంటున్నాం. అపోహలు ఉంటే కన్విన్స్ చేయాలనుకుంటున్నాం.
లేదు దానికి రియల్ రీజన్ ఉందంటే సాల్వ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. చర్చలకు ఆస్కారం ఉందా? ఇది ఒక్కటే తప్పకుండా అమ్మా, ఎక్కడైనా అది ఒక ప్రాసెస్. అదే వాళ్ళు అన్ని రోజులు టైం పెట్టినా ఎక్కడైనా సరే అది ఉండేది చర్చలు, దాని ద్వారా పరిష్కారం కోసం ఎవరైనా టైం తీసుకుంటారు. మళ్ళీ పిలుస్తారు అంతవరకు మేము ఎప్పుడు రెడీనే. ఇప్పుడు రాత్రి రేపు పొద్దున మళ్ళీ చెప్తాం. వాళ్ళు ఎప్పుడు రెడీ అంటే మేము అప్పుడు రెడీ కదా. అది అదైనా మా దగ్గరికి వస్తేనే కదా, అదైనా మా దగ్గరికి వచ్చి మాట్లాడితే ఏదో రీజన్ ఏదో చెప్తే ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళే అడిగారు కదా కమిటీ శాంక్టీ ఏందని. మరి ఎక్కడో స్టేట్మెంట్ ఇస్తే మా దగ్గరికి రావచ్చు కదా, రోజు చూసి మహాలే కదా, వేరే వాళ్ళు కాదు కదా. వచ్చి ఇదిగో మాకు ఈ ప్రాబ్లం ఉందండి, జీవోలు రద్దు చేయండి, జీవోలు ఇచ్చేయండి అని చెప్పి మీరు చెప్పే రీజన్ ఏదో ఉంటుంది. ఎందుకు చేయాలి అడుగుతాం, లేదా దానివల్ల న్యాయం జరుగుతుందని చెప్తాం. డిస్కషన్ ఎక్కడికో నడుస్తుంది, లేకపోతే స్టేల్మేట్ పెరుగుతుంది తప్ప కాదు. కన్విన్సింగ్ చేయడంలో ప్రాసెస్లోని ఇది కూడా ఉంటుందమ్మా. మీతో మేము కన్విన్స్ చేయాలని చూసినప్పుడు మీ క్వశ్చన్లు వస్తాయి. జెన్యున్ ఏదైనా ఉండి ఫీల్ అయితే దాంట్లో కన్సిడర్ చేయొచ్చు. చిన్న చిన్నవి వాటిని సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు. అంతేగాని అసలు ఈ ఎందుకోసం పెట్టాము ఇక్కడ ఇదేమని మళ్ళీ చెప్తున్నాము. ఎవరైతే డిస్కస్ చేస్తున్నామో వాళ్ళు పార్ట్ ఆఫ్ ది టీమ్ అయినప్పుడు ప్రత్యేకంగా ఏదో ఒక యూనియన్ ఒక యాజమాన్యం మధ్యలో లేబర్ కమిషన్ లాగా ఏం లేదు. ఇక్కడ గవర్నమెంట్ గవర్నమెంట్లో పార్ట్ అయిన ఎంప్లాయీస్ మాకు ఇది సరిపోదు ఇంకొంచెం కావాలన్నారని ఉన్న పరిస్థితుల్లో ఎంత చేశామో చెప్తాం. ఈ ప్రాసెస్లో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అప్పుడు వెతకడానికి ప్రయత్నం చేస్తాం. చేయమంటున్నారు పరిస్థితి ఎవరన్నారు? ట్రెజరీ వాళ్ళు చెప్పారు, పేమెంట్ అకౌంట్స్ వాళ్ళు కూడా డిక్లేర్ చేస్తారు కదా. అది తప్పు అవుతుంది. అలాంటప్పుడు వాట్ ఇస్ ద పాయింట్ నోటీస్కి అర్థం ఉండదు. అలాంటి దానికి రీజనబుల్ టైం ఇవ్వడానికి అర్థం ఉండదు, నెగోషియేషన్స్కి అర్థం ఉండదు. మెడ మీద కత్తి పెట్టి లేదా చేతిలో ఏదో ఉందని ఇచ్చేసినట్టు అవుతుంది. దానికి ఏదైనట్టు వాట్ ఎవర్ ది గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఏముంటాయో, వాట్ ఎవర్ దానికి సంబంధించిన డిసిప్లినరీ ఏముంటాయో అవన్నీ మొదలయ్యేవి అవుతాయి. దాని ఖచ్చితంగా లేకుండా ఎందుకుంటే అది కరెక్ట్ పద్ధతి కూడా ఆలోచన చేయడం.